దిగోండి రావణ ఫోర్ట్ రావణ బ్రహ్మ యొక్క స్విమ్మింగ్ పూల్ ఇదే గైస్ అందరూ ఎలా ఉన్నారు నా పేరు శ్రీకర్ వెల్కమ్ టు మై ఛానల్ వ్లాగ్ విత్ శ్రీకర్ థంబ్నైల్ ఆల్రెడీ చూసేశారు సో సీగ్రియ ఫోర్ట్ కి మళ్ళీ వచ్చేసాను సో ఇంతకుముందు చేశాను మీరు అందరూ చాలా ఆదరించి 2 మిలియన్ వ్యూస్ ఇచ్చారు బట్ ఏదో చిన్న డిస్సాటిస్ఫాక్షన్ ఇంకా బాగా చూపించాల్సిందే అని ఎందుకంటే నేను అప్పుడు కొత్త మన యూట్యూబ్కే కొత్త అప్పుడు చూపిస్తేనే అంత ఆదరించారు సో ఇప్పుడు ఆ డిస్సాటిస్ఫాక్షన్ క్లియర్ చేసుకోవడానికి మళ్ళీ రీవిజిట్ చేసేస్తున్నాను సరే ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే బెటర్ క్వాలిటీ అండ్ బెటర్ అవుట్పుట్ అండ్ ఇంకా బెటర్ డీటెయిల్గా చూపించిపోతున్నాను లాస్ట్ టైం కొన్ని కొన్ని మిస్ అయ్యాను ఇందులో ఫోర్ట్లో అవి కూడా కవర్ చేసి 1 నెంబర్ క్లియర్ క్లారిటీతో మీకు చూపించేస్తాను అండ్ ఈ రోజు వ్లాగ్లో మనతో పాటు ఉన్నారు శశి కళ్యాణ్ అండ్ హెచ్ఎన్ మోటో వ్లాగ్స్ హరి కూడా మనతోనే ఉన్నారు ఎక్స్ప్లోర్ చేయడానికి సో పదండి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం అండ్ సీగ్రియ ఫోర్ట్ని మళ్ళీ ఇంకా అందంగా చూసేద్దాం పదండి ఎంట్రీ వస్తూనే మనకి ఇక్కడ హెర్బల్ గార్డెన్ కనబడుతుంది అండ్ పక్కన టికెట్ కౌంటర్ ఇది లోకల్ టికెట్ కౌంటర్ ఫారినర్స్కి అంటే మన ఇండియన్స్ కూడా ఫారినర్స్ కేటగిరీలో వస్తారు ఫారినర్స్కి కొంచెం లోపలికి వెళ్తే ఉంటుంది ఇక్కడ ఏంటంటే మీరు పాస్పోర్ట్ కంపల్సరీ క్యారీ చేయాలి లోకల్స్కి 100 రూపీస్ శ్రీలంకన్ రూపీస్ 100 రూపీస్ టికెట్ బట్ ఫారినర్స్ మన ఇండియన్స్కి వచ్చేసి $15 అండ్ అదర్ ఫారినర్స్కి $30 అండ్ మీరు పాస్పోర్ట్ క్యారీ చేస్తేనే మీకు $15 పాస్పోర్ట్ క్యారీ చేయకపోతే మీరు కూడా $30 పే చేయాల్సిందే బ్యూటిఫుల్ వ్యూ కదండి టికెట్ కౌంటర్కి వెళ్ళి టికెట్ తీసేసుకొని వెళ్ళిపోదాం ఇదే మనకి ఫారినర్స్ టికెట్ కౌంటర్ సో మీరు ఇక్కడ చూడొచ్చు సీగ్రియ గురించి స్పెషాలిటీ అంతా టచ్ స్క్రీన్ మానిటర్స్ ఉన్నాయి సో మీరు ఇవన్నీ ఆపరేట్ చేసి చూసుకోవచ్చు సీగ్రియ గురించి అండ్ ఇక్కడ ఉంది మన టికెట్ కౌంటర్ ఈ టికెట్ కౌంటర్ సో ఆ రోజు డాలర్ వాల్యూ బట్టి మనం ఆయన ఎల్కేఆర్లో పే చేయాలి సో ఇండియన్స్ అయితే పాస్పోర్ట్ కంపల్సరీగా క్యారీ చేస్తే మీకు $15 వస్తుంది క్యారీ చేయకపోతే $30 సో మీరు డిసైడ్ చేసుకోండి పాస్పోర్ట్ మాత్రం మర్చిపోకుండా తీసుకుంటాండి సో గైస్ చాలాసేపు వర్షం పడిన తర్వాత వర్షం ఆగింది మనం ఫోర్ట్ మీదకి వెళ్ళిపోబోతున్నాం అండ్ మీకు ఇంతకుముందు చెప్పినట్టే ఫోర్ట్ మీదకి వెళ్ళాలంటే 1200 మెట్లు ఎక్కాలి 1200 మెట్లు అండ్ ఎక్కాలి దిగాలి సో డిఫికల్ట్ టాస్క్ అనే చెప్పుకోవచ్చు మనకి పైన అక్కడక్కడ వాటర్ ఉంటుంది బట్ బెటర్ కింద నుంచే వాటర్ బాటిల్ క్యారీ చేసుకోండి అండ్ రెస్ట్ రూమ్కి ఏదైనా వెళ్ళాలంటే కింద మనం రెస్ట్ రూమ్స్కి వెళ్ళి క్లియర్ చేసుకుని వెళ్ళండి ఎందుకంటే పైకి ఎక్కిన తర్వాత రెస్ట్ రూమ్స్ ఉండవు వాటర్ అక్కడక్కడ దొరుకుతుంది బట్ రెస్ట్ రూమ్స్ మాత్రం ఉండవు సో అది గుర్తుపెట్టుకోండి ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ కోతులు చాలా ఎక్కువ ఉంటాయి వానర్ సైన్యం ఇక్కడ చాలా ఎక్కువ సెంటర్ ఫ్రెష్ ఎలా తింటుంది చూడండి వెళ్ళిపోదాం సో వీళ్ళే టూరిస్ట్ గైడ్ రైట్ సో ఎవరికైనా టూరిస్ట్ గైడ్ కావాలంటే ఇలాంటి టీ షర్ట్లు వేసుకొని ఉంటారు యూ కెన్ కాంటాక్ట్ హిమ్ ఫర్ టూరిస్ట్ గైడ్ సో పదండి లేట్ చేయకుండా చక్కా పైకి వెళ్ళిపోదాం అదిగోండి మనకు కనబడుతుంది కదా అదే సీగ్రియ ఫోర్ట్ చెప్పాను కదా మనకి ఇటువైపు వెళ్తే రెస్ట్ రూమ్స్ ఉన్నాయి స్ట్రైట్కి వెళ్తే మనకి ఫోర్ట్ స్టార్ట్ అవుతుంది ఇక్కడే వాటర్ డ్రింకింగ్ పాయింట్ అన్నీ ఉన్నాయి అండ్ చుట్టూరు గార్డెన్ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ ఏటీఎం అన్నీ ఉన్నాయి ఇక్కడ సో మీరు ఇక్కడికి డబ్బులు తీసుకురాకపోతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఏం కెళ్ళి డబ్బులు తీసేసుకొని మీరు చక్కా టికెట్స్ తీసుకొని వెళ్ళిపోవచ్చు సో అక్కడ మనం టికెట్ తీసుకుని ఇదంతా నడుచుకుని వచ్చాం జస్ట్ 200 మీటర్స్ ఇక్కడ మనకి మెయిన్ టికెట్ చెకింగ్ చేస్తారు చెక్ చేసిన తర్వాత ఇక్కడ లోపలికి వెళ్తారు ఇక్కడ నుంచి ఫోర్ట్ తలకి ఇది స్టార్ట్ అవుతుంది కోటలోకి ఎంటర్ అవుతుంటే మనకి కోట చుట్టూరు ఈ వాటర్ మనకి ఇండియాలో మీరు చాలా కోటలు చూసుంటారు చుట్టూరు వాటర్ ఉంటుంది అందులో మొసళ్ళు ఉంటాయి సో ఇప్పటికీ ఈ మొసళ్ళు ఉన్నాయంట సో ఇది కోట మెయిన్ ఇక్కడ పెద్ద గేట్ ఉండేదంట ఇక్కడో ఇక్కడో అవన్నీ తీసేశారు అంటే రాజులు మారిన తర్వాత ఈ కన్స్ట్రక్షన్స్ మారిపోయాయి సో ఇది మన ఎంట్రెన్స్ మెట్లు ఇక్కడ నుంచే మన ప్రయాణం స్టార్ట్ అవుతుంది కోట వైపు సో చెట్ల మధ్య నుంచి మీకు కోట కనబడట్లేదు కొంచెం ముందరికి వెళ్తే కోట కనబడుతుంది అది సినిమాటిక్ వ్యూలో మీకు చూపిస్తాను అవసరం ఉంటుంది సో పదండి మన ప్రయాణం సాగిద్దాం చాలా ఎగ్జైటింగ్ ప్లేస్ అండి మనకి శ్రీలంకలో ఇది అన్నిటికన్నా కాస్ట్లీ ప్లేస్ అంటే టికెట్ ఎంట్రెన్స్ అన్నిటికంటే కాస్ట్లీ ప్లేస్ ఎందుకంటే ఇది యునెస్కో గుర్తింపు పొందిన ప్లేస్ అండి అంటే హెరిటేజ్ సైట్ ఇంకా వచ్చిన వాళ్ళు ఇక్కడికి కంపల్సరీ వస్తారు అందుకే ఇక్కడ మీకు చాలా కాస్ట్ ఉంటుంది అండ్ చాలా ఫేమస్ కదా శ్రీలంకలో మెయిన్ ఇదే శ్రీలంక వచ్చి ఇది చూడకుండా వెళ్తే వేస్ట్ అండి సో చూడండి కొంచెం ముందుకు వెళ్తే మనకి కోట కనబడుతుంది మనకి ఇలా వెళ్తుంటే చుట్టూరు ఇదంతా సిటీ అంట సీగ్రియ సిటీ అప్పట్లో
ఇదిగోండి మనకి పునాదులు ఏమి లేవు, ఇల్లు ఏమి లేవు. సో చిన్న చిన్న ఇల్లులు అవన్నీ ఉండేవంట. సో ఇది సిటీ చూడండి, చిన్న ఇంటికి వెళ్ళడానికి ఎంట్రెన్స్ లాగా నాకు చాలా ఉన్నాయి. సో ఇది మన సిగ్రియా సిటీ, కోటపై నుంచి కిందన సిటీ కనబడుతుంది. అంటే బయట వైపు కూడా ఉంటారు, ఇక్కడ మెయిన్ మెయిన్ పీపుల్ ఉంటారు కదా వాళ్ళు ఉండడానికి. చూడండి ఇక్కడ రాసింది ట్రిపుల్ ఎంట్రెన్స్, అటువైపు ఏదో ఎంట్రెన్స్ ఉంది. బట్ మనం ఇప్పుడు దాని మీద నడడానికి మనకి అలౌ లేదు, సో ఇటించే వెళ్ళాలి. సో చిన్న వాటర్ పాండ్, ఇది ఒక వాటర్ పాండ్. అండ్ మీకు పైన రావణాసుడు స్విమ్మింగ్ పూల్ ఉంది కదా, స్విమ్మింగ్ పూల్ అంటే లాస్ట్ టైం దాన్ని తిట్టారు, అది స్విమ్మింగ్ పూల్ అంటారు. స్నానం చేసేది రాజుది అన్నప్పుడు రాజు స్విమ్మింగ్ పూల్ అవుద్ది, 10 మంది చేస్తే అది పాండ్ అవుతుంది. సో రాజుగారి కోసం పెట్టింది కాబట్టి అది రాజుగారి స్విమ్మింగ్ పూలే అని అంటాను. సో ఇక్కడ నుంచి మనకి ఎయిర్ పంప్ సిస్టమ్ ద్వారా వాటర్ పైకి వెళ్తుంటుంది. సో వచ్చేస్తున్నాం వచ్చేస్తున్నాం, మన ఫోర్ట్ అందాలని చూసేద్దాం. అదిగోండి రావణ ఫోర్ట్, ద లెజెండరీ రావణ ఫోర్ట్. సో కొండని కత్తితో కట్ చేసి షేప్ చేసినట్టు ఎంత అందంగా ఉందో చూడండి నా రావణ ఫోర్ట్. సో ఆ పైనుంచి తన రాజ్యంలో ఉన్న ప్రజల్ని ఎలా చూసుకుంటాడో మీకు అర్థమవుతుంది. సో పైనుంచి అయితే వ్యూ ఇంకా ఆసమ్ ఉంటుంది అండ్ బ్రిలియంట్ వ్యూ ఉంటుంది. మనకి ఆ కోట అక్కడ ఉంటే మనం చాలా ప్లేసెస్ అటు ఇటు చూడొచ్చు, బట్ మన మెయిన్ ఫోకస్ అది కాదు. ఎందుకంటే చాలా టైం పడుతుంది ఇవన్నీ తిరగాలంటే. ఇందాక పాండ్ చూసారు కదా, ఆ పాండ్ నుంచి వాటర్ ఫస్ట్ ఇక్కడికి వస్తుంది అన్నమాట, ఇక్కడి నుంచి పైకి వెళ్తుంది అన్నమాట. సో ఇక్కడ కూడా మీకు చూపిస్తాను, వాటర్ ఫ్లో వస్తుంది దీని లోపలికి. సో అక్కడ మీకు కనబడుతుందో లేదో చిన్నగా వాటర్ దీనిలోకి వస్తుంది. సో దీని లోపల నుంచి మనకి చిన్న చిన్న పాత్రలు ఉంటాయి లోపల, దాని నుంచి లోపలికి వెళ్తుంటాయి. 1200 మెట్లు మనకి అక్కడి నుంచి మొదలవుతాయి. ఇప్పుడంతా ఒక 1 కిలోమీటర్ వార్మప్ లాగా నడుచుకుంటూ వస్తున్నాం. ఆ బ్యూటీ చూడండి ఎంత అందంగా ఉందో ఆ క్లైమేట్ ఆ వెదర్కి. సో మన ఫస్ట్ మెట్టు ఎక్కేద్దాం, పదండి. 10 మెట్లు ఎక్కేసాము. అండ్ అక్కడ మనకి బౌండర్స్ వాల్ అని ఉంది. బౌండర్స్ వాల్ అంటే ఏంటో చెప్తాను పదండి. అక్కడ 2 పెద్ద బండరాల మధ్యలో ఎంట్రెన్స్ ఉంది, దాన్ని బౌండర్స్ వాల్ అంటారు. ఎందుకంటే న్యాచురల్ ఎంట్రెన్స్, 2 బండరాయిలు పెట్టేసి దాని మధ్యలో ఎంట్రెన్స్ పెట్టారు, అందుకు దాన్ని బౌండర్స్ వాల్ అంటారు. సో ఇదే బౌండర్స్ వాల్ చూడండి, 2 పెద్ద బండరాల మధ్యలో పెట్టిన ఎంట్రెన్స్. సో బౌండర్స్ వాల్ చూసేయండి. అండ్ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మనకి సిగ్రియా కోట ఉన్న దగ్గర చుట్టుపక్కల మొత్తం అడవే, ఇంకే కొండలు ఉండవు. మన సిగిరి కోట దగ్గర ఇంకో కొండ ఉంటుంది, అదే పిడిరంగుల కొండ. దాని మీద బుద్ధిస్ట్ టెంపుల్ ఉంది, అది మీరు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చూసేసారు కదా, పిడిరంగుల ఫోర్ట్. అక్కడి నుంచి రావణ కోట వ్యూ అండ్ ఇక్కడి నుంచి పిడిరంగుల కోట, అది పిడిరంగుల కొండ వ్యూ కూడా మనం చూసేద్దాం. మీలో ఎవరైనా సిగిరియా ఫోర్ట్ ప్లాన్ చేస్తే ఆ రోజు ఇంకే ప్లాన్స్ పెట్టుకోకండి, ఎందుకంటే పిక్కలు పట్టేస్తాయి 100%. చూడండి రెయిన్ వాటర్, రెయిన్ వాటర్ ఎలా వెళ్తుంది కిందకి, ఎంత అప్పటి టెక్నాలజీ. కొండ మీద నుంచి రెయిన్ వాటర్ అంతా వచ్చి ఇలా వెళ్తుంది. సో చూసారు ఇవేవి మెట్లు లేవు, మెట్లు లేకపోవడం వల్ల ఇలా కట్టారు. అండ్ అలా ఉంది కదా, అండ్ అది ఉంది కదా, అది ఎగ్జిట్కి ఎంట్రీ అన్నమాట. సో మెట్లు లేవు చూడండి. అండ్ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు ఫౌండేషన్స్ ఉన్నాయి, బట్ బిల్డింగ్స్ కూలిపోయాయి. చిన్న చిన్న ఇల్లు రూమ్లో ఇక్కడ కూర్చొని సైనికులు కాపలా కాసేవారు తెలియదు. చూపాను కదా మీకు ఇంతకుముందు చుట్టుపక్కల ఎక్కడ కొండలు ఏం కనబడాయి, చాలా దూరంలో ఉంది, అది పక్కన పడితే మొత్తం అడవే. అంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. అక్కడ మనకి ఫోటోషూట్ పెట్టుకొని ఫొటోస్ తీసుకుంటున్నారు అంతే, అక్కడ ఇంకేం లేవు. మనకి ఇంకా చాలా ఎక్కడానికి ఉంది. ఓమ్మో చూస్తున్నారా ఏమైనా ఉందా. ఫస్ట్ పాయింట్ వచ్చేసి లైన్ పా అంటే 2 సింహం తలక కాళ్ళు ఉండి ఆ మధ్య నుంచి పైకి ఎంట్రీ ఉంటుంది. సో అక్కడికి ఆగుదాం. సో ఇక్కడికి వచ్చాం కదా, మనం రిటర్న్ వెళ్ళాలంటే మనకి ఇది ఎగ్జిట్ వే. సో అవుట్ అని రాసింది చూడండి. సో ఇది మనకి ఎగ్జిట్ వే, ఇది కూడా అంత డేంజర్గా ఉంది చూడండి. సో మనకి ఎవ్రీవేర్. సో ఫస్ట్ పాయింట్ కోట మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాం. అంటే పెద్ద దూరం కాదు ఇందాక మీకు చూపించిన దగ్గర నుంచి.
సో అక్కడ మనం ఆగాం దీని దగ్గర అండ్ అది మెయిన్ ఎంట్రీ అదంతా అండ్ ఇక్కడ మనం ఆగాం చూడండి ఒక హాఫ్ వచ్చేసాం ఈ హాఫ్ ఇక్కడ అయిపోయినట్టే అండ్ లయన్ పాస్ చూపిస్తా సో ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగితే ఇక్కడ సింహం కాళ్ళు ఉన్నాయి కదా ఇక్కడ సింహం తల కూడా ఉండేదంట దాని నుంచి ఎంట్రీ ఉండేదంట బట్ ఇప్పుడు అదంతా కూలిపోయింది మీరు చూస్తున్నారు కదా అందుకే నార్మల్ మెట్లు వేశారు ఇదంతా సో ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ ఉండేది అక్కడతో మనకి కన్స్ట్రక్షన్ కూలిపోయింది ఈ సింహం తల ఉండి దాని నుంచి ఎంట్రీ ఉండేదంట సో చూడండి కత్తితో చక్క చక్క కోసి షేప్ చేసినట్టు ఎలా ఉందో సో మీకు ఇందాక చెప్పినట్టే లయన్ పా అండ్ నాకు ఇప్పుడే తెలిసింది ఇది మనకి లయన్ పా ఇది కొండ మీదకి వెళ్ళడానికి ఎంట్రన్స్ అది కాకుండా ఇటువైపు నుంచి కూడా మనకి మెట్లు ఉన్నాయి అంటే ఇటువైపు నుంచి కూడా ఎక్కడానికి ఉన్నాయి బట్ మనం ఎక్కగలమో లేదో తెలియదు సో చూస్తున్నారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆసమ్ ఉంది సో పదండి పైకి వెళ్ళిపోదాం షార్ట్ సైజ్ చూసారు కదా ఇప్పుడు మనం మెయిన్ కొండ మీదకి వెళ్ళిపోతాం అదే రావణ రాజ్యం మీదకి వెళ్ళిపోతాం ఇదే మనకి ఎంట్రన్స్ చూస్తున్నారు అటు ఇటు లయన్ పా అసలైన ప్రయాణం స్టార్ట్ అయింది ఇక్కడ మెట్లు ఎక్కుతున్నాం అక్కడ మెయిన్ పైకి వెళ్ళడానికి మెట్లు లేకపోవడం వల్ల అది కట్టారని చెప్పాను కదా అది ఇంకో వేరే లెవెల్లో ఉంటుంది ఆహా వ్యూ స్టార్ట్ అయ్యే చూడండి అండ్ ఈ చెట్టు వెనక ఇంకో కొండ దాగి ఉంది అది పైనుంచి మీకు చూపిస్తాను ఇంతకుముందు వీడియోలో చూసారు కదా ఆ కొండ మీద నుంచి ఫోటోలో కనబడింది ఓ చూడండి బ్యూటీ సో ఇక్కడ స్టార్ట్ అయిందండి ఎక్కే వాళ్ళందరూ ఇటువైపు నుంచి ఎక్కుతున్నారు దిగే వాళ్ళందరూ ఇటు నుంచి సో సెపరేట్ చేశారు ఎందుకంటే చాలా స్టీపీ రిస్కీగా ఉంటాయి ఇక్కడ చూడండి ఇంతకుముందు మెట్లు ఎలా ఉండేవో అరిగిపోయాయి సో కనబడుతున్నాయి మీకు మెట్లు ఇవన్నీ అరిగిపోయాయి అందుకు ఇది కట్టారు అండ్ చూసారా వాటర్ పంపింగ్ సిస్టమ్ కొండ మీద పడిన వాటర్ అంతా దీని నుంచి ఇలాగా పైకి వెళ్తుంది కింద మీకు ఎక్కడికి వెళ్తుందో చూపించాను కదా సో చూడండి ఇప్పటికీ వాటర్ వెళ్తుంది సో బ్యూటిఫుల్ అలా స్ట్రక్చర్ ఇది ఎక్కుతున్న కొద్ది ఆ వ్యూ చూస్తుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి అంటే అప్పట్లో ఇప్పుడు ఎలా ఉందంటే అప్పట్లో ఇంకెంత గ్రీనరీగా ఉండేది ఎంత బ్యూటిఫుల్గా ఉండేది మీరు అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు పొల్యూషన్స్ వల్ల ఈ క్లైమేట్ అంతా ఎలా అయిపోయింది కానీ సో పదండి పైకి వెళ్ళిపోదాం పైకి వచ్చేసాం ఇది కోటలో రూమ్స్ ఇవన్నీ ఇప్పుడు ఫౌండేషన్స్ తప్ప రూమ్స్ ఏం మిగిలేవు సో ఇవన్నీ రూమ్స్ తగ్గ ఫౌండేషన్స్ మీరు చూడొచ్చు చిన్న చిన్న ఫౌండేషన్లు మెయిన్ రాజుగారు రూమ్ చూపిస్తాను సో ఇదే మన మెయిన్ ప్లేస్ టాప్ చుట్టూరు బార్డర్ ఉంది మళ్ళీ ఇక్కడ బార్డర్ ఉంది ఇక్కడ కూడా చుట్టూరు బట్టలు నించోవడానికి కాపలా కాయడానికి రాజుగారి కోటకి చెప్పాను కదా ఇదే మెయిన్ బెడ్రూమ్ అని అదొక సెంట్రల్ ప్యాలెస్ అని ఉంది చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం సీగిరి రావణాసుడి కోట అంటే రావణాసుడి కోటలో తన బెడ్రూమ్లోకి వచ్చేసాం సో మీకు జోకింగ్ బట్ ఇదే సెంట్రల్ ప్యాలెస్ మనకి ఈ కోట మొత్తానికి ఇది సెంటర్ పాయింట్ సో చూస్తున్నారు కదా ఇదే హైయెస్ట్ పాయింట్ ఇక్కడ నుంచి చూరు ఎలా ఉందో చూడండి చూపిస్తాను సో ఇక్కడ మొదలుకొని చూడండి చుట్టూరు వ్యూ ఎలా ఉందో సో ఇక్కడ కూర్చొని మొత్తం ఎలా ఎంజాయ్ చేయొచ్చు మూవింగ్ మౌంటైన్స్ సో మూవింగ్ క్లౌడ్స్ సో బ్యూటిఫుల్ ఉంది వ్యూ సో ఎలా ఉందండి సో కష్టపడి పైకి వచ్చేసాం ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్దాం ఇంతకుముందు కూడా చూపించాను సో స్విమ్మింగ్ పూల్ అంటే అందరు నన్ను తిట్టారు బట్ అది పూలే కదండి ఇంట్లో అంటే మన ఇంట్లో చిన్న పూలు కట్టుకుంటే దాన్ని పూల్ అంటాం ఇంత పెద్ద కోట కట్టుకొని కింద నుంచి వాటర్ పైకి వచ్చేలాగా చేస్తే దాన్ని కూడా స్విమ్మింగ్ పూల్ అని అంటారు కదా సో కమ్ ఆన్ అది కూడా చూసేద్దాం అండ్ అక్కడి నుంచి వ్యూస్ కూడా ఎలా ఉందో చూద్దాం పదండి సో పాత మెట్లు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఇది ఎక్కలేమో దిగలేమన్న వాళ్ళకి అక్కడ మళ్ళీ కట్టారు సో చూడండి అండ్ అదే రావణాసుడి స్విమ్మింగ్ పూల్ సో ఇప్పటికీ వాటర్ ఫ్లో అవుతుంది కింద నుంచి వాటర్ కంటిన్యూగా వస్తుంది ఈసారి పూల్ దగ్గరికి వెళ్ళి మరీ చూసేద్దాం పదండి ఓ అనుకున్నంత ఈజీ కాదు చూడండి కాలు పెడితే కాలు ఇలా వస్తుంది చాలా కష్టమే దిగడం అందుకే పక్కన ఇది కట్టారు సో ఇటువైపు చూసేద్దాం దాని తర్వాత ఆ పూల్ దగ్గరికి వెళ్దాం సో ఇంతకుముందు మీకు చూపించినట్టే ఇంతకుముందు వీడియోలో చూపించాను ఈ వీడియోలో మళ్ళీ చూపిస్తున్నాను ఆ వీడియో చూడడం వల్ల కోసం ఇది సో చాలాసార్లు చెప్పాను ఇదే మనకి ఎంట్రీ పాత్
గాలి చాలా ఎక్కువగా ఉంది సో విండ్ నాయిస్ ని కొంచెం ఇగ్నోర్ చేయండి సో ఇదంతా మనం నడుచుకుంటూ వచ్చాం అన్నమాట మీకు అక్కడ పాండ్స్ కనబడుతున్నాయి కదా ఆ పాండ్స్ లోని వాటర్ మనకి పంప్ అయి పైకి వస్తాయి చూడండి ఇక్కడి నుంచి బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది కార్నర్ పాయింట్ కి వెళ్ళిపోతున్నాం సో ఇలా కూడా ఉంది మనకి పూల్ కి వెళ్ళడానికి ఇలాగా చుట్టూ తిరిగి వెళ్తున్నారు అలాగే అక్కడ వ్యూ పాయింట్ కి అక్కడ చూడండి పాండ్ ఉంది ఆ పాండ్ నుంచి కూడా మనకి వాటర్ పైకి వస్తూనే ఉంటది అలా పంప్ అవుతది ఇది ఫ్లోయింగ్ వాటర్ మనకి కంటిన్యూస్ గా వాటర్ ఎయిర్ ప్రెజర్ సిస్టం ద్వారా పైకి వస్తూనే ఉంటుంది ఆ లెవెల్ మెయింటైన్ అవుతూనే ఉంటుంది అటు వైపు నుంచి మనం ఇక్కడి వరకు వచ్చాం సో ఇలాగ వస్తే ఇక్కడ కూడా చిన్న చిన్న పాండ్స్ ఉన్నాయి మీరు చూడొచ్చు రెయిన్ వాటర్ అనుకోవచ్చు అంటే కంప్లీట్లీ డిఫరెంట్ ఆర్కిటెక్చర్ ఎలాగ ఎయిర్ పంప్ పని చేస్తుందో దీని పై నుంచి వాటర్ ఎలా వస్తుందో ఇవన్నీ ఈ పాండ్స్ బట్టి డిపెండ్ అయి ఉంది చూడండి వావ్ జస్ట్ ఆసమ్ అంటే ఆసమ్ ఉంది ఇక్కడ కూర్చున్నాను సో చూడండి బ్యూటిఫుల్ గా ఉంది సో మనం లేట్ చేయకుండా పూల్ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి రావణ పూల దగ్గరికి వచ్చేస్తున్నాం చూస్తున్నారా స్కైస్ అవన్నీ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో ఇది మన రావణాసుడి స్విమ్మింగ్ పూల్ రావణ బ్రహ్మ యొక్క స్విమ్మింగ్ పూల్ ఇదే ఈ వాటర్ లెవెల్ ఎప్పుడూ మెయింటైన్ అవుతుంటుంది కంటిన్యూగా వాటర్ వస్తూనే ఉంటుంది సో అప్పట్లో ఇది వేరే వాళ్ళు ఎవరో కట్టేసినట్టున్నారో అప్పట్లో అలాగ దిగడానికి మెట్లు ఉండేవి చూడండి పూల్లోకి అండ్ దిగి అలాగ మెల్లికి వెళ్ళడానికి స్నానం చేయడానికి ఉండేది ఇక్కడ కూడా గట్లు ఉన్నాయి మీరు చూడొచ్చు బట్ అక్కడి నుంచి మెట్లు ఉన్నాయి అండ్ ఇటువైపు నుంచి కూడా మెట్లు ఉన్నాయి అన్నీ అరిగిపోయాయి చాలా పురాతనమైంది కదా కొండ కోట అలాగే మనుషులు నడిచి అరిగిపోయాయి సో ఇది బ్యూటిఫుల్ ప్లేస్ సో ఎలా ఉందండి ఎగ్జైటింగ్గా బాగుంది కదా మీరు ఎక్కగలరో లేదో సో మీ అందరి కోసం ఎంత కష్టపడి చేస్తున్నాను అండ్ ఇక్కడతో వీడియో అయిపోలేదండి ఇంకా ఉంది దిగుతున్నప్పుడు మనకి ఇంకా చాలా కనబడతాయి అండ్ సీతాదేవి ఉంచిన స్పాట్ గురించి అడుగుతున్నారు కదా అది ఈ కోట దగ్గర కాదండి ఎందుకు చెప్తాను చూడండి రావణాసుడు తండ్రి ఈ కోటను కట్టించారంట ఇక్కడ చెప్పిందే నాకు ఎంతవరకు కరెక్టో రాంగో నాకు తెలియదు నాది తప్పైతే నా కామెంట్స్లో చెప్పండి సో రావణాసుడు తండ్రి కట్టించిన కోట అండ్ రావణాసుడు దత్తపుత్రుడు అంట సో రావణాసుడు తండ్రి ఇక్కడ ఈ కోట మీద నుంచి రాజ్యం పాలించేవారు రావణాసుడు రాజు అయిన తర్వాత ఇక్కడ కొన్నాళ్ళు పాలించి అప్పుడు మనకి కింద సౌత్లో అంటే శ్రీలంకలో డౌన్ సౌత్లో మనకి చాలా ప్లేసెస్ ఉన్నాయి కదా రావణ రిలేటెడ్ అక్కడ తన ఒక రాజు కట్టించుకున్న కోటను ఆక్రమించి అక్కడ ఉండడం స్టార్ట్ చేశాడనమాట సో మనకి మన సీతాదేవిని దాచిన ప్లేస్ కానీ అవన్నీ మనకి ఆ ప్లేస్లో ఉంటాయి బట్ అక్కడ కోట తలకు ఆనవాళ్ళు ఏమీ లేవు ఇది ఒక్కటే ఉంది ఎందుకంటే ఈ కోటలో చాలామంది రాజులు పరిపాలించారు కాబట్టి ఇది ఉందని నమ్ముతారనమాట సో పూల్ నుంచి ఇలాగ వస్తుంటే ఇదిగోండి ఇక్కడ బోర్డు కూడా ఉంది సెంట్రల్ బాతింగ్ పూల్ చెప్పాను కదా పూల్ ఇది స్విమ్మింగ్ పూల్ అని మనం బాతింగ్ పూల్ అంటే అదే అనుకోవచ్చు సో బ్యూటిఫుల్గా ఉంది కదా చూడండి అక్కడి నుంచి ఇలా నడుచుకొని వస్తారు స్నానానికి ఓ జస్ట్ ఆసమ్ సో ఎగ్జిట్ వెళ్ళిపోతున్నాం మొత్తం గడ్డి మొలిచింది సో
వచ్చిన వేలోనే ఎగ్జిట్ కి వెళ్ళాలి సో ఎగ్జిట్ వెళ్ళిపోతున్నాం పదండి అంటే పై నుంచి అలాగ పూల్ దగ్గరికి వెళ్ళాం పూల్ నుంచి మళ్ళీ ఇలా ఎగ్జిట్ అవుతున్నాం మనం 1 మినిట్ ఫుటేజ్ అయితే సో ఇలాగ మన ఎగ్జిట్ వేకి వెళ్ళిపోతుంటే మాకు ఇక్కడ ఒక థ్రోన్ కనబడింది థ్రోన్ అంటే కూర్చున్న ఇది ఇక్కడ కూర్చునే ఆప్షన్ ఉంచండి రాజులు ఇక్కడ కూర్చుంటారు మనకి డోనట్ సీట్ అని పెట్టారు బట్ ఇక్కడ కూర్చొని సింపుల్ గా ఇక్కడే కూర్చున్నాను అనుకోండి వ్యూ చూడండి సో వ్యూ పాయింట్ థ్రోన్ సో లాస్ట్ టైం ఇది నేను చూడలేదు చెప్పాను కదా లాస్ట్ టైం మిస్ అయినవి చాలా వరకు చూపిస్తానని థ్రోన్ అండ్ ఇంత మంచి హిస్టారికల్ ప్లేస్ దగ్గర ఇది సూపర్ అని చెప్పుకోవచ్చు ప్లాస్టిక్ ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా సో అందరు కూడా అలాగే పాటిస్తున్నారు సో అది బ్యూటీ అనుకోవచ్చు అందరు ఆ డిసిప్లిన్ అయితే ఫాలో అవుతున్నారు సో కిందకి వెళ్ళిపోతున్నాం పిడిరంగుల పిడిరంగుల ఆసం ఉంది కదా పిడిరంగుల కొండ హో జస్ట్ ఆసం వ్యూ సో దిగుదామంటే భయంగా ఉంది ఓహో అదంతా దిగాలి సో హరి భయంగా లేదా సో చూడండి ఇది స్ట్రైట్ ఇప్పుడు తెలుగు కంప్లీట్ గా కింద సో ఎక్కినప్పుడు చూపించాను ఇది పైకి వచ్చేవి ఇది కిందకి వెళ్ళేవి ఇది కొంతవరకే ఉంది ఎందుకంటే చాలా స్టీప్ ఉండడం వల్ల ఇలాగ సెపరేట్ చేశారు సో దిగుతున్నాం ఎక్కేటప్పుడు కూడా చూపించాను ఇప్పుడు ఎలా ఉంచండి కొండ ఎలాగ కట్ చేసినట్టు సో పాత మెట్లు కనబడుతున్నాయి ఇవన్నీ అరిగిపోయాయి ఇదంతా దిగాలి మనం ఓహో ఓహో మేఘాలు చూడండి ఎలా వెళ్తున్నాయా మొత్తానికైతే ఫస్ట్ ఫేజ్ దిగేసాం సో కిందకి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు అసలైన అడ్వెంచర్ స్టార్ట్ అవ్వబోతుంది అదేనండి మనం మిర్రర్ వాల్ అండ్ ఆ పెయింటింగ్ దగ్గరికి వెళ్ళిపోతాం సో అసలైన ఘట్టం ఎగ్జిట్ దగ్గరికి వచ్చేసాం ఇక్కడ మనకి ఏమీ లేదు కొండకి ఒక బ్రిడ్జ్ లాగా కట్టారు సో రండి చూపిస్తాను ఇంతకు ముందు వచ్చినప్పుడు మా సునీల్తో వచ్చాను వాడు చాలా భయపడ్డాడు ఎందుకంటే కింద బేస్ ఏమీ లేదు బట్ ఇక్కడ నుంచి వ్యూ అయితే ఎలా ఉంది అండ్ ఇక్కడ నుంచి మనం మన మిర్రర్ వాల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం సో ఇక్కడ దాకా ఇది ఉంది కదా ఇక్కడ నుంచి మనకి మిర్రర్ వాల్ స్టార్ట్ అవుతుంది సో చూస్తున్నారా అదే మిర్రర్ వాల్ అక్కడికి ఎంటర్ అయిపోయాం ఏవో రాస్తున్నాయి కౌంటింగ్ 69 70 71 అని సో చూడండి అక్కడ ఏదో రాసింది చూద్దాం మనకి ఈ వాళ్ళకి ఎందుకు ఇంత స్పెషాలిటీ సో ఆ కింగ్ టైమ్ ఇట్ ఈస్ పాలిష్డ్ ద రాక్ ఈస్ పాలిష్డ్ సో ఇట్ ఈస్ కాల్డ్ మిర్రర్ వాల్ సో దట్ డే ఇట్ ఈస్ షైనింగ్ ఇప్పుడు కూడా కొంచెం షైనింగ్ ఉందంటే అప్పుడు మిర్రర్ లాగా పాలిష్ చేశారంట అప్పట్లో రాజు కాలంలో అందుకు దీన్ని మిర్రర్ వాల్ అంటారు ఇప్పటికీ అక్కడక్కడ చిన్న చిన్న షైనింగ్లు ఉన్నాయంటున్నారు మనకైతే ఇంక కనబడట్లేదు అది కూడా చూడండి మనకి ఇక్కడ నుంచి రిఫ్లెక్షన్ కనబడుతుంది కదా ఈ కొండ రాతినే ఎలాగ పాలిష్ చేసి షైనింగ్ లాగా ఉంచారు చూసారా ఎక్కడికెళ్ళినా ఈ దరిద్రం దౌర్భాగ్యం అయితే కంపల్సరీ ఉంటుంది ఇలాంటి ఏన్షియంట్ ప్లేస్ని కూడా ఎలా ఖరాబ్ చేస్తారు మన వాళ్ళు సో చూడండి మీకు ఇలా చూస్తే మీకు షైనింగ్ కనబడుతుంది అందుకు మిర్రర్ వాల్ అంటున్నారంట అండ్ నెక్స్ట్ ఘట్టం లాస్ట్ టైం మనం కవర్ చేయలేదు దాని పైకి వెళ్తే మనకి 5వ శతాబ్దం నాటి పెయింటింగ్ ఉంది అంటే చూడండి ఆ పైన ఎక్కడో పెయింటింగ్ వేశారంటే కొండ ఇంకెంత ఉండేదో కూలిపోవడం వల్ల ఈ మెట్లు వేసి మనకి ఎక్కాల్సి వస్తుంది సో చాలా వరకు కూలిపోయింది సో ఈ పార్ట్లోనే మనకి లిఫ్ట్ కూడా ఉండేది అని నమ్ముతారు సో అక్కడ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ లేదు అంటున్నారు సో ఇక్కడ ఎక్కడానికి ఒకవైపు దిగడానికి ఒక వైపు ఉంది సో చూడండి ఇదే మనం క్రాస్ అవుతూ వచ్చాం ఓ రిస్కీ రిస్కీగా ఉంది సో చూస్తున్నారు అక్కడి నుంచి ఒక లైన్అప్ లాగా ఉంది అక్కడ పెయింటింగ్ చూడడానికి అంటే ఇక్కడ ఏదో కూలిపోయింది ఉన్నది సో అక్కడైతే మాకు ఫోటో తీయనివ్వలేదు సో వచ్చేసాం మన ఆడిటోరియం సో చిన్న సభా హాల్ చూపిస్తాను చూడండి ఇక్కడ ఏం రాసింది ఆడియన్స్ హాల్ చూడండి ఆడియన్స్ హాల్ ఇదే ఆడియన్స్ హాల్ సో అక్కడ రాజుగారు కూర్చొని ఇక్కడ మిగతా వాళ్ళందరూ కూర్చుంటారు చూడండి ఆ కార్నర్లో రాజుగారు కూర్చొని ఇక్కడ మిగతా వాళ్ళందరూ కూర్చుంటారు నెక్స్ట్ అలాగ పక్కకు వచ్చేస్తే మనకి ఇక్కడ ఉంది
మెడిటేషన్ హాల్ ఏదో అన్నారు కదా చూడండి ఇక్కడ రాసి ఉంది ఆసన్ కేవ్ ఆసనాలు వేసే కేవ్ ఇది ఇక్కడికి వచ్చింది దీని మీద ఆసనాలు వేస్తారు అని ఇక్కడ ఏదో రాసింది అది కూడా చదువుదాం సో 24 ఆసన కేవ్ ఈ కేవ్ గురించి రాసింది ఈ కేవ్లో కూర్చొని ఆసనాలు అవి వేసేవారు అది ఆడిటోరియం హాల్ ఆడియన్స్ హాల్ సో పదండి బయటికి వెళ్ళిపోదాం మనం వెళ్తుంటే మనకి కోబ్రా హుడ్ కేవ్ అని కనబడింది అంటే చూడండి కేవ్ మన కోబ్రా అంటే నాగపాము పడగిప్పితే ఎలా ఉంటుందో అలా కనబడుతుంది అందుకే కోబ్రా హుడ్ కేవ్ అన్నారు చూడండి నాగపాము పగడిప్పినట్టు ఇక్కడ కూడా ఏదో పెయింటింగ్స్ ఉన్నాయి మీరు చూడొచ్చు ఇక్కడ కూడా పెయింటింగ్స్ ఉన్నాయి హరి సో ఆల్మోస్ట్ మేము కిందకు వచ్చేసాం ఎక్కడైతే ఎక్కామో అక్కడికి వచ్చేస్తున్నాం సో ఇంతకుముందు మీకు చెప్పాను కదా పైన కూడా వాటర్ దొరికే ఛాన్స్ ఉందని బట్ ఈసారి పూర్తిగా టూరిజం ఓపెన్ అయింది కదా పైన వాటర్ ఎక్కడ దొరకట్లేదు మళ్ళీ దిగిన తర్వాత ఇక్కడ వాటర్ బాటిల్స్ దొరుకుతున్నాయి సో వెళ్ళేటప్పుడే వాటర్ బాటిల్ క్యారీ చేయండి లేదంటే మాలాగా నోరు ఎండిపోతుంది ఎగ్జాస్ట్ అయిపోతారు సో మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడికి వచ్చేసాం సో గాయస్ ఇదే సీగ్రియా ఫోర్ట్ మొత్తానికి బయటకు వచ్చేస్తాం అండ్ బ్యాక్గ్రౌండ్లో మీరు చూస్తున్నారు ఫోర్ట్ మన అటువైపు నుంచి అలా వెళ్ళి ఇలా వచ్చాం సో ఇదండి మనకి సీగ్రియా ఫోర్ట్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి హెచ్ఎన్ మోటో బ్లాగ్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను శశి కళ్యాణ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను వాళ్ళని కూడా ఫాలో అయిపోండి అండ్ చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ రాబోతున్నాయి సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ దిస్ ఈజ్ స్పీకర్ అండ్ హెచ్ఎన్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్.